అందరికి నమస్కారం. నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి ద్వారా వెలువరిస్తున్న తదుపరి వీడియోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఎన్డీఆర్ఎఫ్ తరఫున ఇది రెండవ వీడియో, ఓవరాల్గా 13వ వీడియోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈరోజు మన టాపిక్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇటీవల ట్యాక్స్ మ్యాన్ వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని రచయిత పేరు అన్షుల్ జైన్, గుజరాత్ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరి అభిప్రాయాన్ని ఈరోజు మనం ఈ వీడియో రూపంలో తెలుసుకోబోతున్నాము. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో మెయిన్గా మనకు కనబడేది ఇన్పుట్స్ హయ్యర్ సైడ్ ఉంటాయి, అవుట్పుట్ ట్యాక్స్ లోయర్ సైడ్ ఉంటుంది. అంటే సెక్షన్ 54 సబ్సెక్షన్ 3 క్లాజ్ 2 ప్రకారంగా మనకు ఎక్సెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని రీఫండ్గా తీసుకునే అవకాశం ఉంది. మనకు ఐటీసీని రెండు సందర్భాల్లో మాత్రమే రీఫండ్గా తీసుకునే అవకాశం ఉంది. సెక్షన్ 54(3) ప్రకారంగా ఒకటి ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు, అంటే 0 రేటెడ్ సప్లై చేసినప్పుడు, రెండు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉన్న సందర్భాల్లో. సో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనగానే మనకు సింపుల్గా అర్థమయ్యేది ఇన్పుట్స్ హైయర్ రేట్లో ఉంటాయి, అంటే రేట్ ఆఫ్ ట్యాక్స్ 18%, 12% ఉంటే అవుట్పుట్ ట్యాక్స్ 12%లో ఉంటుంది. అంటే ఇన్పుట్స్ హైయర్ సైడ్, అవుట్పుట్ లోయర్ సైడ్ ఉంటుంది. జనరల్గా ఇట్లాంటి సందర్భాల్లో మనకు రీఫండ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. సెక్షన్ 54(3) క్లాజ్ 2లో క్లియర్గా చెప్పారు, ఎక్కడ సెక్షన్లో అంబిగ్యూటీ లేదు. కానీ ఇటీవల మార్చి 31 సిబిఐసి వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ యొక్క సారాంశం ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 31/12/2019 నాటికి మనం ఒక ప్రోడక్ట్ డీల్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్సే టెలివిజన్స్. సో ఆ పర్టికులర్ టెలివిజన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కానీ 18%గా ఉండి 31/12/2019 నాటికి మన ఇన్పుట్ మొత్తం 18% లెక్కన అక్యుములేట్ అవుతూ ఉండి 1/1/2020 నాటికి రేట్ ఆఫ్ ట్యాక్స్లో చేంజెస్ వచ్చేసి ఈ 18% 12% ఉన్న ఈ టీవీలన్నీ కానీ 5%లో కానీ పెట్టేస్తే, 1 కోటి రూపాయల స్టాక్ మన దగ్గర ఉండి 18% రేట్ ఆఫ్ ట్యాక్స్ అనుకుంటే 18 లక్షలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనకు అక్యుములేట్ అయి ఉంటుంది. మనకి ఎలక్ట్రానిక్ రేట్ లెడ్జర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ 1 క్రోర్ టీవీ స్టాక్ మన దగ్గర ఉంది, రేట్ ఆఫ్ ట్యాక్స్ 18%. సో 18 లక్షలు అక్యుములేట్ అయి మన ఎలక్ట్రానిక్ రేట్ లెడ్జర్లో ఉంటుంది. ఈ సందర్భంలో రేట్ ఆఫ్ ట్యాక్స్ని 18 నుంచి కానీ 12% తగ్గిస్తే 1/1/2020 నుంచి మనం చెల్లించాల్సిన అవుట్పుట్ ట్యాక్స్ 12 లక్షలు మాత్రమే, అంటే 1 కోటి రూపాయల సరుకు అమ్మేసినా మనం చెల్లించాల్సింది 12 లక్షలు మాత్రమే. ఈ సందర్భంలో మనకు 6 లక్షల రూపాయలు క్రెడిట్ అక్యుములేట్ అయ్యి మన ఎలక్ట్రానిక్ రేట్ లెడ్జర్లో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మనం ఇన్పుట్ ట్యాక్స్ రేటు కోరచ్చా కోరకూడదా అనే దానికి సిబిఐసి వాళ్ళు 31/3/2020 నాడు సర్క్యులర్ నెంబర్ 135/2020 ఈ సర్క్యులర్ ద్వారా ఒక చిన్న రెస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్లో ఒకే గూడ్స్ కానీ అమ్మితే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్లో మనకు కానీ రేట్ ఆఫ్ ట్యాక్స్ డిఫరెంట్గా ఉంటే, అంటే ఇందాక చెప్పినట్టుగా 31/12/2019 వరకు 18% ఉండి 1/1 నుంచి కానీ 12% కానీ మారితే, అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండి ఒకే గూడ్స్ కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తున్నట్టయితే, ఈ పర్టికులర్ ఇష్యూ మీకు ఐడిఎస్ కింద రీఫండ్కి ఎలిజిబిలిటీ రాదు, అంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద మీకు ఎలిజిబిలిటీ రాదు. ఆ ఎలిజిబిలిటీ రాకపోవడానికి సిబిఐసి వాళ్ళు చెప్పిన కారణం, అదే గూడ్స్ కొని అదే గూడ్స్ మీరు అమ్ముతున్నారు, జస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ మారినంత మాత్రాన మీకు ఐడిఎస్కి ఎలిజిబిలిటీ రాదు. అంటే సెక్షన్ 54(3)(2) కింద మీకు ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ ది సేమ్ గూడ్స్. 54(3)(2) యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్పుట్స్ హైయర్ రేట్లో ఉండాలి, దానికి ఏదో చిన్నపాటి మార్పులు జరిగి అవుట్పుట్ సమ్ అదర్ ప్రోడక్ట్ని మీరు అవుట్పుట్ ట్యాక్స్ కింద 5% లోయర్ రేట్లో కానీ అమ్ముతున్నట్టయితే, ఆ సందర్భంలో మాత్రమే మీకు వస్తుంది. ఒకే టీవీని 18% కొని ఆ క్రెడిట్ని మళ్ళీ 12% అమ్మిన తర్వాత ఈ సర్ప్లస్ ఏదైతే 6% ఉందో దాన్ని మీకు రీఫండ్గా ఇవ్వడం జరగదు అని చెప్పి ఈ సర్క్యులర్ ద్వారా మనకు వివరించడం జరిగింది. ఇది ట్యాక్స్ మ్యాన్లో వచ్చిన ఆర్టికల్ చదివి నేను విషయాలన్నీ మీ ముందు పెడుతున్నాను. దీని ఆథర్ అన్షుల్ జైన్, గుజరాత్ హైకోర్టులో అడ్వకేట్గా చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం,
సర్క్యులర్ కి చట్టానికి క్లాష్ వస్తున్నది అనేది ఇక్కడ రచయిత ఉద్దేశం ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటంటే సెక్షన్లో లేని ఒక విపరీతమైన అర్థాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు సర్క్యులర్ రూపంలో రెస్ట్రిక్షన్లో పెట్టారు. సెక్షన్లో ఎక్కడ ఈ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్స్లో డిఫరెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్లు ఉన్నప్పుడు మనకు రీఫండ్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఇన్పుట్స్ హైయర్ రేట్లో ఉంటాయి, అవుట్పుట్స్ రాయల్ రేట్లో ఉంటాయి, అంతేగాని సేమ్ గూడ్స్ అనే పదం ఎక్కడా మనకు సెక్షన్లో తెలియపరచలేదు. దీన్ని సర్క్యులర్ రూపంలో మనకు రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ ఎక్కడా కూడా సెక్షన్ని క్రాస్ చేసి పోకూడదు, సెక్షన్ ఓవర్ రైడ్ చేసి పోకూడదు. ఇది క్లారిఫికేటరీ నేచర్లోనే ఉండాలి. కాబట్టి సిబిఐసి వాళ్ళు ఈ సర్క్యులర్ని రద్దు చేయాల్సిందిగా ఈ రచయిత ఈ వ్యాసం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి సెక్షన్ని నేను ఇప్పుడు చెప్పిన సర్క్యులర్ 135 డేటు 31/3/2020 చదివి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కూడా ఫ్రేమ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ నమస్తే.